మిడ్మానేరు పెండింగ్ పరిహారంపై బోయినపల్లి మండలం నీలోజుపల్లితో పాటు గ్రామాలలో తహసీల్దార్ మజీద్ విచారణ చేపట్టారు. 18 ఏళ్లు నిండిన యువతి యువకుల ధృవపత్రాలను పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ మేరకు అర్హుల నుంచి అక్విటెన్స్లపై సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా 13 ముంపు గ్రామాలలో స్పెషల్ ఆఫీసర్లతో విచారణ చేపట్టి ప్రతి ఒక్కరికి ఈ నెల 29 లోపు న్యాయమైన పరిహారాలు అందించాలని ముంపు గ్రామాల ఐక్య వేదిక అధ్యక్షులు కూస రవీందర్ డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో ఈ నెల 29న వేములవాడ నందికమాన్ వద్ద ముంపు గ్రామాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నమస్కారం, నేను చంద్రు చిత్తగిన్న. ఇక్కడ 2 ఇయర్స్ అండ్ 18 ప్లస్ విషయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ విషయంలో నీలోజిపల్లి గ్రామ పంచాయతీలో వచ్చి వెరిఫై చేసినాను. సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు అందరు అవైలబుల్ ఉన్నారు, సహకరిస్తున్నారు. దాదాపు సమస్యలన్నీ పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ నెల 29 సోమవారం రోజున నంది కమాన్ వద్ద మిడ్మానేరు ముంపు గ్రామాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మహాధర్నకు పిలుపు ఇవ్వడం జరిగింది. మహాధర్న పిలుపు ఇవ్వగానే మరి 13 గ్రామాలలో మరి స్పెషల్ ఆఫీసర్లు వేసి మరి 2 రోజుల్లో డబ్బులు కొడతామని చెప్పి చెప్తున్నారు. మరి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం నుంచి 8 సంవత్సరాలు గడుస్తున్న పెండింగ్ సమస్యలు తీర్చడంలో పూర్తిగా విఫలమైనారు. ఇప్పటికైనా కలెక్టర్ గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పెండింగ్ సమస్యలు వెంటనే పూర్తి చేయాలని చెప్పి కోరుతూనే మరి 29 తారీఖు లోపు మరి 5,04,000 రూపాయల మీద పూర్తి క్లారిటీ ఇచ్చినట్టయితే మేము ధర్నా విరమించుకుంటాం. లేని ఎడల 12 గ్రామాల ప్రజలకు ఒకటే విన్నపం చేస్తున్నాం, ఖచ్చితంగా 12 గ్రామాల ప్రజలు నంది కమాన్ వద్ద వచ్చి మన నిరసన తెలియజేయాలని కోరుతున్నాము. అలాగే ఉపాధి అవకాశాలు కల్పించాలి, అందరికీ పట్టా ప్యాకేజీలు రాని వారికి అందరికీ ఇవ్వాలని చెప్పి కోరుతూ 29 తారీఖు సోమవారం రోజున మిడ్మానేరు ప్రజలు అందరూ తరలిరావాలని చెప్పి కోరుకుంటున్నాం.